హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2021 సంబంధించి మనకు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది అయితే ఈ మిస్టేక్ అయితే చేస్తున్నారనమాట. దాని గురించి అయితే మనం మాట్లాడదాం. మెయిన్గా ఏంటంటే సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేయకండి. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత చాలామంది అడుగుతున్నది ఏంటంటే మా ఆప్షన్స్ సేవ్ అయినాయా లేదా అని ఎలా తెలుస్తుంది అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్కి మనం వీడియోలో అయితే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే ఈ రోజు ఉందో 25th August 2021 ఈ రోజు అయితే ఉందో ఈ రోజు మనకి సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఎవరైనా ఇవ్వనట్టయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఇక అందరూ చేసే మిస్టేక్ ఏంటి అన్నది ఒకసారి గమనించినట్టయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, నాకు ఇంత ఎక్స్ అన్న ర్యాంక్ వచ్చింది, నేను వై అన్న వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే నాకు 15,000 ర్యాంక్ అనేది వచ్చింది, నేను ఒక 20 ఆప్షన్స్ అయితే ఇచ్చాను, నాకు సీట్ వస్తుందా, ఇలా కామెంట్స్ అయితే చాలామంది అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదేంటంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే మనం ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు మనకు ఓహో 10,000 ర్యాంక్ వచ్చింది, నేను ఒక 30 ఆప్షన్స్ ఇచ్చాను, సీట్ వస్తుందా అని అడిగితే మనకు మెజారిటీ 99% సీట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అన్ని కాలేజీలు అన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్కి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. అందులో మీరు ఎలాంటి కాలేజెస్ పెట్టారో కూడా మా వరకు అయితే ఐడియా అయితే లేదు. మరి అలాంటప్పుడు మనకు 15K ర్యాంక్ వచ్చింది, మేము ఒక 20 ఆప్షన్స్ పెట్టాం, మాకు సీట్ వస్తుందా అంటే దీన్ని ఎట్లా మనం చెప్పడానికి అయితే అవుతుంది? కాబట్టి ఇవన్నీ పాసిబుల్ కాదు. కాబట్టి నా సైడ్ నుంచి మన ఛానల్ తరపు నుంచి సజెషన్ ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ అన్నా రానివ్వండి, అది అవుట్ ఆఫ్ మీకు 1,000 వచ్చిందా, 2,000 10,000 30, 50, 70,000 ఎంతన్నా ర్యాంక్ రానివ్వండి. మీకు అక్కడ వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అన్ని కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వండి. ఎవరు కూడా ఇలా తక్కువ చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే మీకు ఈ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఫైనల్ కౌన్సిలింగ్ అనమాట, మీకు ఫర్దర్గా సీట్స్ అనేవి ఉండవు. మీకు ఇన్ కేస్ ఇందులో కనుక సీట్ అలాట్ అవ్వకపోయినట్టయితే అది కూడా ఎవరికి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకోకుండా డైరెక్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరైతే సీట్ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో మనకు సీట్ రాలేదనుకో మీరు ఇంకేం చేయడానికైతే లేదు, మీరు డైరెక్ట్ ఇంటర్ జాయిన్ అవ్వాలి లేదంటే స్పాట్ అడ్మిషన్లో ఛాన్స్ ఉంటుంది తప్పించి ఇంకా ఫర్దర్గా ఏమైతే ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఈ సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఛాన్స్ అయితే తీసుకోకండి ఎవరు కూడా, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది మేము ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినాం ఇలా ఎవరు కూడా థింక్ చేయకండి. మీరు ఎన్ని ఆప్షన్స్ అందులో అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఆప్షన్స్ కూడా మీరు అనేది ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. అది మనకి 100 వస్తాయా లేదంటే 110 120 ఇవన్నీ మనకి సంబంధం లేదు, ఎన్ని ఆప్షన్స్ వస్తాయో అన్ని ఆప్షన్స్ మీరు అనేది ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మీకు బైలక్ ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి తప్పించి మీరు ఓన్లీ మీరు ప్రిఫర్ చేసుకున్న కాలేజ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఒకవేళ అందులో మనకు సీట్స్ అనేవి ఖాళీ లేకపోయినట్టయితే మీకు సీట్స్ ఇవ్వడానికి పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితులైనా సీట్ అనేది మీకు రాదు. కాబట్టి నా పాయింట్ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన మిస్టేకే మరీ సెకండ్ కౌన్సిలింగ్లో చేయకండి. మ్యాక్సిమం మెజారిటీ స్టూడెంట్స్ మీరు గమనించినట్టయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో అన్ని గవర్నమెంట్ కాలేజ్ కానీ లేదంటే అన్ని టాప్ కాలేజ్ కానీ ఇలా పెట్టడం ద్వారానే చాలామందికి సీట్ రాలేదు. ఎందుకంటే చాలామంది నాకు 5,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను ఒక 2-3 ఆప్షన్స్ పెడతాను అందులో సీట్ వస్తుందని చాలామంది అనుకున్నారు, బట్ అలా అయితే జరగలేదు. కాబట్టి నేను అందుకే మరీ చెప్తున్నా, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లోనైనా మీకు 100% సీట్ రావాలి అంటే ఉన్న అన్ని కాలేజ్ మీరు ఆప్షన్స్లో ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ 1-2 కేసెస్ అయితే వస్తాయన్నమాట. మీరు ఏదో ఒక బ్రాంచ్లో కానీ ఏదో కాలేజీలో ఖచ్చితంగా పాలిటెక్నిక్ చేయాలన్న వాళ్ళు మాత్రం అన్ని కాలేజెస్ అయితే ఇవ్వండి. అలా లేదు పాలిటెక్నిక్లో నేను అనుకున్న కాలేజ్ వస్తేనే పోతాను లేదంటే ఇంటర్ జాయిన్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న కాలేజ్ మాత్రమే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది మీ యొక్క మెంటాలిటీ మీ యొక్క ఫర్దర్ మూవింగ్ బట్టి అయితే ఉంటుంది. బట్ నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే సెకండ్ కౌన్సిల్లో ఉన్న అన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఇస్తేనే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి తప్పించి మీరు అనుకోని ఒకే జస్ట్ ఒక 5 ఆప్షన్స్ 10 ఆప్షన్స్ 20 ఆప్షన్స్ 30 ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ రావడానికి బై లక్ ఉంటే వస్తుంది లేదంటే లేదనమాట. కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇక ఫర్దర్గా ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేము వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము ప్రింట్ తీసుకున్నాం బట్ సేవ్ అయినాయా లేదని మాకు ఎలా తెలుస్తుందని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వన్స్ అక్కడ సేవ్ అన్న బటన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సేవ్ ఆప్షన్స్ అని. అక్కడ క్లిక్ చేసినట్టయితే సేవ్ అనేది అవుతాయి, మీరు వాళ్ళు
ప్రింట్ తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే మీరు మరొకసారి లాగిన్ అయ్యేసి మరొకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీరు కన్ఫామ్గా సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంకొక కాలేజ్ అలాట్ ఇంకొక కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఉన్నాయనుకోండి, ఇక మీరు ఫిక్స్ అవ్వచ్చు మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయ్యాయని. బట్ గుర్తుపెట్టుకోండి, సేవ్ కన్ఫామ్గా చేయాలి. ఎందుకంటే నేను ఒక 2 కామెంట్స్ అయితే చూశాను మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా, యువర్ మై ఆప్షన్స్ అనేవి యొక్క ఎగ్జాక్ట్గా ఇందులో పెట్టలేదు అని చెప్పి వాళ్ళకైతే మనకు అలాట్మెంట్ లాగిన్ అయినప్పుడు అక్కడైతే చూపించింది అనమాట. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి. బట్ ఇక్కడ ఫైనల్ చెప్తున్న మరొకసారి ఏంటంటే, మీరు మాత్రం ఉన్న అన్ని కాలేజ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, ఓన్లీ లెస్ కాలేజ్ మాత్రం ఇవ్వడానికి అయితే ట్రై చేయకండి. మరి ముఖ్యంగా మీ హౌస్ దగ్గర ఏవైతే కాలేజ్ ఉంటాయో ఆ కాలేజ్ 100% మీరైతే ఆప్షన్స్లు అయితే ఇవ్వాలి. అలా ఇస్తేనే మీకు మ్యాక్సిమం అందులో నుంచి అయినా సీట్ రావడానికి స్కోప్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.